మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మువ్వెన్నెల జెండాను ఎగురవేయనున్నారు. గత సంవత్సరం మొదటిసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని పట్టించుకోకపోయినా కేంద్ర మాత్రం అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్యా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 17వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అయితే కేంద్ర మంత్రి గతంలో నిర్వహించినటువంటి విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరే. ఈసారి కూడా అమిత్ షా హాజరు కావాలని ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నాయకులు వీళ్ళందరూ విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల సమయం కావడం వల్ల ఇది భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఉదయం వేళల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో, అదేవిధంగా సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హాజరు కానున్నారు. అయితే మరుసటి రోజే అంటే 18వ తేదీ పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో పూర్తిగా అంటే అధికారికంగా అమిత్ షా పర్యటన ఖరారు కాలేదని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సంవత్సరం కూడా అమిత్ షాను పెద్ద ఎత్తున తెలంగాణలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల సమయం కావడం వల్ల బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలి అమిత్ షా పర్యటన అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీల సమావేశంలో కూడా అమిత్ షా పర్యటన ఏర్పాట్ల మీద చర్చించే అవకాశాలు కూడా ఉంది. అయితే విమోచన దినోత్సవాన్ని గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్వహిస్తామని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ అనంతరం ఈ విమోచన దినోత్సవం నిర్వహించడం పట్ల బీజేపీ మొదటి నుండి ఒక ఉద్యమంగా తీసుకుంది. ఈ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజల్లో ఒక కొత్త ఉత్సవాన్ని నింపడంతో పాటు తెలంగాణ ప్రజల పట్ల అంకిత భావంతో బీజేపీ ఉందన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతో బీజేపీ నిర్ణయించింది. 17వ తేదీన జరిగే విమోచన దినోత్సవం కార్యక్రమానికి అమిత్ షా తప్పకుండా హాజరు కావాలన్నటువంటి విజ్ఞప్తిని మరి ఏ విధంగా కేంద్రం కానీ ఇటు అమిత్ షా కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నటువంటిది వేచి చూడవలసిన అవసరం ఉందని చెప్పవచ్చు. నిత్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.